జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. 3 రూపాయల చిల్లర కోసం తన జీవితాన్ని చిల్లర పాలు చేసుకొని చివరికి నవ్వుల పాలైన ఓ వ్యక్తి కథ చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ది టీమ్. అమీర్పేట పంజగోట ఎస్ఆర్ నాగర్ మైత్రివాన రావాలి రావాలి. ఎక్కడికెళ్ళాలి? కోటిగోడ్ టికెట్. ఆ కోటిగోడ్ రమ్మను. స్టింకీ స్మెల్. స్టింకీ అంటే సార్? కుళ్ళు కంపు. నేనే కోటికి పోరా భాయ్. నువ్వు కోటికి వెళ్ళాలా? ఇగో దిగు, ఇదే కోటి. ముందు చెప్పాలిగా ఈ టికెట్ ఎందుకు వచ్చావు? బస్ ఎక్కే కదా, అందుకని తప్ప తీసుకో. సరే సికింద్రాబాద్ కి. ఇది తిప్పితే సికింద్రాబాద్ వెళ్తుంది. పంజగొట్ట వచ్చింది. ఎగండి సార్, ఇది పంజగొట్ట కాదుగా. పంజగొట్ట అడుపుకు, నాకు పనుంది, ఇటుపక్కి వెళ్తాను, అడుపు దిగి వెళ్ళిపో. రావాలమ్మా, ఇంకేమైనా రావాలి? ఎస్ఆర్ నాగర్ మైత్రి వనన్. సూపర్, చెరుకు వన్ తీసుకోండి. ఎక్కడికెళ్ళాలి? ఈ బస్సు లాస్ట్ స్టాప్ ఎక్కడండి? ఇది కుక్కడపల్లి అండి. అక్కడికి రెండు ఇవ్వండి. కుక్కడపల్లి రెండా? ఎస్. వంద ఇవ్వండి. రైట్ రైట్. ట్యాంక్ బండ్, బుద్ధుడు విగ్రహం. ఇగో చెడు చెయ్యల పైకి పెద్ద. అది ట్యాంక్ బండ్ కాదు, టార్ బండ్. మరి బుద్ధుడు? బుద్ధుడు కాదు, ట్రాఫిక్ పోలీస్ పైకి చేస్తున్నాడు. కరెక్ట్ చూడు. రామోజీ ఫిల్మ్ సిటీ. హైటెక్ సిటీ అది. అంటే ఇంత ముందు ఇక్కడ ఉండేది అన్నారు, మారిపోయిందేమో. ఊరు కొత్త. అవును, తెలిసిపోతుంది. చార్మినార్. అది చార్మినార్ కాదు, సిఎంఆర్. మరి వెనక్కి వెళ్ళి టికెట్లు ఇవ్వచ్చు కదా సార్? నేనేదో మామిడికి అన్ని చూపించుకుంటా. అరే మరి మోసం చేసి అంత మోసం చేయకూడదు. ఎవరిని అర్థమైందా? ఎక్కడ నువ్వే లోపలికి వచ్చేసావు? టికెటా? టికెట్ ఇస్తాను. ఎక్కడికెళ్ళాలి? అటే అటే. అటు కాదురా, ఒక పేరు ఉంటా కదా దానికి. ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికి వెళ్తుంది ఇది? ఎస్ఆర్ నగర్, కుక్కడపల్లి, బంజారా హిల్స్, పంజాగుడ్, అన్ని వెళ్తుంది. అన్నిటి కలిపించి కదరా, ఏదో పేచ తోడు ఇస్తాం. వాడు బాబు అన్నిటి కలిపి ఇచ్చి ఎక్కడ పోరు తీస్తాను. ఇచ్చే అన్నిటి ఇచ్చేలా. ఇచ్చే ఉంది. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారా? బస్సులో ఉంటే లగేజ్ కట్టాలి కదా. వెళ్ళి కూర్చో. నాలా రావాలి దానికి. ఆ గీడ్ ఎక్కడ? గీడి పోద్ది. లేటే ఆకు. ఏంటి సౌండ్ వస్తుందే? గేర్ మార్చండి. చేస్తావా? మామిడి మీద పడతావు నువ్వు? నేను నోర్లు ఎత్తున్నాడా? బ్రేక్ కొట్టి ఆపారు కదా, ముందు వచ్చాను, ఆపగానే వెనకబెట్టను. కూర్చొని కూర్చోండి. ఓ లేచిపోతుంది నోరు. అలా పడి పోతారు లేడీస్ మీద. సరే కూర్చో అక్కడ. జాబ్ ఇచ్చారు. అరే రే రే, బ్రేక్ వేస్తే ముందు పడాలి కానీ ఎలా మొత్తం యూటర్న్ తీసుకొచ్చి మామిడి మీద పడతారు. బస్ అంటే మాత్రం సర్దుకుపోవాలి. సర్దుకుపోయిన మార్గత్వం లేనప్పుడు మరి బస్సు ఎక్కడ ఉందిగా? రాకెట్ బుక్ చేసుకో. కూర్చోండి. ఏంటండి అక్కడ బ్రేక్ వేసిన ఇక్కడ వచ్చి పడతారా? సడన్ గా యూటర్న్ తీసుకోవాలి. జరగవలసి వచ్చింది. చేతిలో టీ వచ్చింది. కొట్టడానికి తీసుకున్నా సార్.
నాకు చిల్లర వస్తుంది గుర్తు పెట్టుకోండి. ఏం కావాలి? చిల్లర చిల్లరండి. నాకు చిల్లర వస్తుంది గుర్తు పెట్టుకోండి. కొకర్ పోతే దిగండి 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 దిగండి. నాకు 7 రూపాయలు చిల్లర ఇవ్వాలి. నాకు 3 రూపాయలు ఇవ్వాలి. 7 రూపాయలు 3 రూపాయలా? ఇగో ఇది 10 రూపాయలు. నువ్వు 7 రూపాయలు తీసుకొని 3 రూపాయలు ఇచ్చి అరే పదండ్రా చిల్లర ఇచ్చండి. ఆడు నాకు ఇచ్చాడు. నేను అక్కడ అడిగాను తప్పేంటి? నేను ఇస్తాను. ఇద్దరు ఒకటి కదా, మీ పిల్లమే కదా ఆవిడ. అవును. మరి ఇంకెందుకు నన్ను అడగొచ్చుగా, ఆవిడ ఎందుకు అడగడం? పది రూపాయలు చిల్లర ఉందా? లేదా? మొహం అలాంటిది ఎవడెత్తాడు? చిల్లర లేదంట, మేము ఇప్పుడే చిల్లర మార్చుకొని వస్తాం, ఉండండి. ఆగండి ఒక్కడే రాండి. ఆవిడ గారిని పెట్టండి ఇక్కడ. ఆవిడ గారిని ఇక్కడ పెట్టాలండి. ఏనికండి? ముక్కు మొహం తెలియనాడికి మేము డబ్బులు ఇచ్చేవాళ్ళగా. ఏంటి 3 రూపాయల కోసమా? 3 రూపాయలు చదువుకుంటా, కానీ 3 రూపాయలు చదువుకోండి. నేను సరిపోను, మూరి మార్చిరండి. నాకేంటండి పని? ఎవరికిచ్చే డబ్బులు కన్నట్టు ఎవరికిచ్చాడు? వస్తారండి. ఎవరికిచ్చాడు? ఉండవే, నేను వస్తా. ఎవరు మంది? కాకినాడ. కాకినాడ? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడితేనే అయిపోతాడు బాబు. చిల్లర ఇచ్చాను, వెళ్ళిపోతాను. చిల్లర దొరకట్లేదు. ఓ పంచే, నాకు 7 రూపాయలు నువ్వే తీసుకో. నాకు వద్దు, నేను నీ డబ్బు నాకెందుక, నీ డబ్బు నాకెందుక. నా 3 రూపాయలకి ఇచ్చే వెళ్ళిపోతాను. చిల్లర లేదు సార్. నేనేం చేయాలరా? నేనేం చేయాలి? 10 రూపాయలు అడుగుతున్నాడు. నాకే ఇచ్చాడు. మరి ఎవరు చెప్పాలి? ఫోన్ మీరు మార్చుకోండి రండి. నాకేంటి పని? వెళ్ళు మార్చుకోండి, వెళ్ళు. దేవుడా చిల్లర చిల్లర లేదంటే బాబు ఆయన చేయండి. మన మనం బస్సులో పయనించాడు, మనకే ఉందండి బాబు బలటే. చెయ్యంది గేస్తున్నారా? చిల్లర ఎదురా, చిల్లర ఎదురా, చిల్లర ఎదురా. చిల్లర దొరకట్లేదండి. దొరకబోదు అని చెప్పంటారు ఇప్పుడు. నువ్వు తీసుకోండి, 7 రూపాయలు నాకు అవసరం. 3 రూపాయలు చాలు సార్. ఏంటి ప్రాబ్లం? ఏంటి? బస్ ఎక్కావండి, కండక్టర్ చిల్లర రాక నాకు 7 రూపాయలు ఇవ్వాలి, నీకు 3 రూపాయలు ఇవ్వాలి, 10 రూపాయలు ఇచ్చి ఇద్దరిని చిల్లర మార్చుకోమన్నాడు. 3 రూపాయలు చిల్లర దొరకట్లేదు, దారి గోపి దారుస్తున్నాడు సార్. పో, నాకు 7 రూపాయలు తీసుకోవాలి అంటే తీసుకోవాలి అంటున్నాడు సార్. 3 రూపాయలు నేను ఇస్తానండి. ఆడిస్తానంట చూడు. నాకొద్దు. నేను ఇస్తాను చెప్పాగా? నాకొద్దు, నీ పెళ్ళిందా? చాలా మరి నువ్వు పో. అదేంటి ఆ పిల్లలు తెలిసి చూడండి. నువ్వు ఏదో అదే టెన్షన్ తో మాట్లాడుతున్నావు, మామూలు ఉండదు నీకు. ఏమండి అదే టెన్షన్ ఏంటంటే, బస్సులు అందరం కలిసి వెళ్తాం కదా. కలిసి వెళ్తున్నావు. ఒకటి ప్రయాణికులు మధ్య ఇవన్నీ కామన్ కదా. ఏం కామన్? సర్దుకు పోవాలంటే అవన్నీ. చిల్లర ఎక్కడ ఉంటుంది? ఎక్కడో లేదు రండి. కాదండి, ఇలాంటి ఎలా పెళ్లి చేసుకుంటే చిల్లర లేనులే. అరే సిగరెట్ ప్యాకెట్ అండి. ఎవరా? తప్పదండి, తప్పడు బాబు. మీరు కండక్టర్ గారు ఏమైంది? ఎక్కడికి వెళ్ళారండి? ఏమైంది? ఏమండి ఈ 3 రూపాయలు చిల్లర లేదని చెప్పారు. మామూలు అలా నుంచో పెట్టాడు అక్కడ అలాగా. 3 రూపాయల కోసం? 3 రూపాయల చిల్లర కోసం. ఎక్కడో చూసేట్లుందండి అది. ఎంతమంది ఉండేవాడు చంద్ర అని ఆడంతే. మీ పరిస్థితి అదేలా ఉంది, జాగ్రత్త చూసుకోండి. మరి 3 రూపాయలు చిల్లర ఉంటే ఏమంటారు సార్? 3 రూపాయలా? 3 రూపాయలు లేదండి, మొత్తం అంతా కదా మందర, అన్ని 10లే ఉన్నాయి. నేను మాడతానండి సార్. నాకు 7 రూపాయలు 10 రూపాయలు తీసుకోమన్నాడు సార్. మొన్న పెళ్ళిందట, ఈ రోజు ఏంటన్నారు? ఫస్ట్ నైట్ సార్. ఫస్ట్ నైట్ అంట పాపం. ముహూర్తం అయిపోతుంది. ముహూర్తం టైం ఉదయం తెలిపోతారు కదా పాపం. ఆ 3 రూపాయలు నేను ఇస్తాను, తెలిపండి. కుదరదండి, కుదరదు, కుదరదు అంటే కుదరదు. ఆడే వాళ్ళంటే మీరంటే మనసు మార్చేసుకోండి. అబ్బో సార్, నీకు అర్థం కాలేదు సార్. నా ఫస్ట్ నైట్ సార్. నా 3 రూపాయలకి ఇచ్చే అలా సార్. ముహూర్తం టైం అయిపోతుంది. ముహూర్తం టైం నన్ను ఏం చేయమంటావు? పాప ముహూర్తం వదిలేండి సార్, వెళ్ళిపోతాడు పాప. కుదరదండి, మీరే పడండి పాప, వదిలేండి. నేను వస్తాను మళ్ళీ తర చూసుకుని తెలిదొరితే. సరే చిల్లర తెస్తాను, ఆగండి. సరే నీకు దండం పెడతారా? 7 రూపాయలు తీసుకొని 3 రూపాయలు ఉంటే ఎవరా పోని. నా పిల్లల్లో నువ్వు పడుకోవడం ఏంట్రా? 3 రూపాయలు, 3 రూపాయలు, 3 రూపాయలు చిల్లర మాట్లాడు. 3 రూపాయలు దొరకట్లేదే, నువ్వు ఎలా పడుకుంటావు? కూర్చోండి మీరు. ఉళ్ళు ఎలా పడుకుంటావు? అరే పెళ్ళి అయింది, ఫస్ట్ నైట్ ఇవాళ, టైం లేదు. నాకొద్దు కాకొద్దు. సినిమాకి వెళ్ళి, పార్క్ వెళ్ళి. సార్ 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 బీచ్ మీరు సినిమాలు పార్క్ తర్వాత వెళ్తుంది సార్. ఇంకా వదలదండి. ఇంకా వదలట్లేదు సార్, టైం అయిపోతుంది సార్. మనిషి దున్నపోతే అది ఫస్ట్ నైట్ ఈరోజు. ఫస్ట్ నైట్ ఇప్పుడు ఏం చేయమంటారు? 3 రూపాయలు కదా ఇస్తాడులే, వదిలే పాము. వెళ్ళండి. 3 రూపాయలు ఇచ్చారు మన అంతే సార్? 3 రూపాయల కోసం ఫస్ట్ నైట్ ఆపుకోమంటాడేంటి సార్? ఇంకెంత టైం ఉంది సార్? కరెక్ట్ గా 20 మినిట్స్ లో ముహూర్తం సార్. నేను చూసి చాలా బాధగా ఉంది. ఇగో నేను ఇస్తాను కానీ మీరు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. 3 రూపాయల కోసం వాళ్ళ మనుషులు ఇబ్బంది పెట్టకూడదు. అదేందా? అంతే అంతే. ఇంకో 3 రూపాయలు ఈ 1 తీసుకో. ఓకేనా? ఏం పర్లేదు దా డార్లింగ్, ఈ 1 తీసుకో. నా 3 రూపాయలు ఇచ్చి. ఆ 3 రూపాయలు చిల్లర లేదు అదే. నాకు 3 రూపాయలు కావాలండి. 100 వద్దు, 1000 వద్దు, లక్ష వద్దు, కోటి వద్దు నాకు. సరే ఆగు, మార్చొస్తాను. దాడని చిల్లర మార్చుకుంటారు. చిల్లర మార్చుకొస్తాం. మీరు వెళ్ళండి. దా మీరు ఉండండి. అదెందుకయ్యా? ఇందాక చేసిందండి మరి. అలా ఆవిడ పెట్టుకునే కదా చిల్లర పంపించానండి. పెద్ద బిగుడుగా వచ్చాము మధ్యలో.
మూడు రూపాయలు చిల్లర ఇంకో బస్సు ఎక్కేదారండి.